తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కేకే గార్డెన్ వెనక ఖాళీ ప్రదేశంలో మద్యమత్తులో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. రాడ్లు కర్రలతో కొట్టుకోవడంతో నరసింహారెడ్డి అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగిన సమయంలో జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసిందని మృతి చెందిన నరసింహారెడ్డి బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖాళీ స్థలానికి వెళ్ళారు. అక్కడ ఒక 5-6 మంది గంజాయి కొడుతూ వీళ్ళ మీదికి చాలా క్రూరంగా ఇనుప రాళ్లతోటి కట్టెలతోటి రాళ్లతోటి ఒక జంతువు మీద అటాక్ చేసినట్టుగా ఘోరంగా అటాక్ చేయడం జరిగింది. నరసింహారెడ్డి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. నరసింహారెడ్డి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు 6 మంది వచ్చారు. వాళ్ళని కూడా రాళ్లతోటి మోది బాగా వాళ్ళకు కూడా పది కుట్టు పట్ల వెంటలు గీయడం జరిగింది. వాళ్ళకు కూడా వీళ్ళ మీద ఇంతకుముందు కూడా సేమ్ ఇదే, ఇంకొక అబ్బాయిని కూడా సేమ్ ఇదే ఘోరంగా 3 ఫ్లోర్ల మెట్ల మీద నుంచి గుంజుకొచ్చి ఇదే అటెంప్ట్ మర్డర్ కేసు వీళ్ళ పైన ఉంది. వీళ్ళు మొత్తం పొద్దున్న లేచే సాయంత్రం వరకు గంజాయిలోనే మునిగి తేలుతుంటారు. వీళ్ళంతా వీళ్ళ 4 అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు గౌతమ్, మనోజ్, మిట్టు, మానిక్. వీళ్ళు 4.